మనం ఇప్పటిదాకా తిట్టాం, సంవత్సరాలుగా చూశారు, ప్రజా పోరాట యాత్రలో చూశారు. 2014లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఒక నాయకులు లేరు నా పక్కన, అందరూ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు. వీడు మాట్లాడతాడా లేదా, వీడు నిలబడతాడా లేదా, ఒక వినోదం తిలకించడానికి వచ్చారు. మీకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టెస్ట్ చేసుకున్నంతగా ఎవరు టెస్ట్ చేయలేరు. వీడు డబ్బులకి అమ్ముడు పోతాడా లేదా అన్నది ఎవరో బయటోడుగా టెస్ట్ చేసుకో. సినిమాల్లో నేను కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకొని చేతి విరిగిపోయి ఫ్రాక్చర్లు అయ్యి దాని మీద సంపాదించిన కోట్లని కోట్లు ఇలా వస్తే కోట్లలో ఇచ్చేశాను. ఒక్క క్షణం డబ్బు మీద నాకున్న మమకారం ఒక క్షణం లిప్తపాటు అరే అనుకుంటా అంతే. అలాంటిది ఎందుకు నేను చేయగలనని చెప్తున్నానంటే డబ్బు మీద మమకారం లేదు. ఎంత తింటాం, ఎన్ని వేల కోట్లు కావాలి, వ్యవస్థను నడపడానికి డబ్బులు కావాలేమో కానీ వ్యక్తిగతంగా నాకు డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని పోరాట యాత్రలో వైసీపీ తాలూకు తప్పప్పుడు చెప్పాను, టీడీపీ తాలూకు లోపాలు ఎత్తి చూపాను. ఈ రోజున జనసేన ఏం చెప్పబోతుంది? అందరూ అడుగుతావు నువ్వేం చేయబోతావు, నువ్వేం చేస్తావు? వైసీపీ వాళ్ళని తిట్టావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావు, చంద్రబాబు గారిని తిట్టావు, లోకేష్ గారిని అన్నావు, నువ్వేం చేయగలవు? జనసేన నుంచి మీరేం చేయగలరంటే ఏ మనిషికైనా కావాల్సింది బతకడానికి కలుషితం లేని గాలికి ఉండాలి, నీళ్లు ఉండాలి. పోరాట యాత్రలో నాకు నేర్పించింది ప్రజలు ఏ మూలకెళ్ళినా కష్టాలు. వేల కోట్లు అడగట్లే ఎవరు, మేడలు మిద్దెలు అడగట్లా. బాబు మాకు కొంచెం మంచి ఇప్పించిన అన్న మంచి నేను మాకు బంగారు వజ్రాలతో కూడిన నగలు అడగట్లా, కిట్టి పార్టీలు అడగట్లా. ఆడపడుచులు అడుగుతుంది అన్న, నా కూతుర్ని హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ పెట్టాను ఇక్కడ, ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో డాక్టర్ ఉండే చూడన్నా, 30 పడకల ఆసుపత్రి ఉంది కాదని, అక్కడ జనం లేరన్నా, పరికరాలు లేవన్నా. రైతులు భూమి కోల్పోని రైతులు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకి వెళ్తే కన్యాళ్ళతోటి అందరికీ అభివృద్ధి జరుగుతుంటే మా భూములు ఇచ్చేస్తాం, ఇచ్చేశాం, మాకు పరిహారం ఇవ్వాలి, పరిహారం ఇప్పించారు బాబు.